గుడ్ మార్నింగ్ రమేష్ గారు. మీది ఒకసారి మీరు లేయర్స్ ఏమేమి వేసుకున్నారు చూడండి. ఇది లేయర్ వన్. లేయర్ వన్, లేయర్ టూ, లేయర్ త్రీ, ఫోర్, ఫైవ్. లోపల లోపల జర్కిన్, జర్కిన్ ఒకటి, టీ షర్ట్ రెండు, టీ షర్ట్ థర్మల్ వేరు, థర్మల్ వేరు తలకి, థర్మల్ క్యాప్. ఇది మోహన్ మారేడు. సో ఇక్కడ చూస్తే లేయర్ టు లేయర్ తీద్దాము. మోహన్ గుడ్ మార్నింగ్. నేనేం వేసుకోలేదు. ఇక్కడ చూస్తే మోహన్ని వన్ టూ త్రీ ఫోర్. పొద్దున్నే నిద్ర లేచి మా హోటల్ బాల్కనీకి వచ్చి నించుని కళ్ళు తెరిచి చూడంగానే అద్భుతమైన దృశ్యాలు కనిపించినాయి. ఒక్కసారి చూడండి దృశ్యాలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంచారి మోహన్ అండ్ మీరు నాతో పాటు ఉన్నారు స్పిటీ వ్యాలీ టూర్లో. ఇవాళ మన టూర్లో డే టూ, రెండవ రోజు. సరహాన్ నుండి సాంగ్లా వరకు లేదా రచ్చం వరకు ఉంటుంది. సాంగ్లాలో కానీ రచ్చంలో కానీ ఇవాళ మన నైట్ స్టే ఉంటుంది. వావ్, చూడండి ఇంకొక అద్భుత దృశ్యం. మన ఇండియన్ ఆర్మీ ఎర్లీ మార్నింగ్ పరేడ్ చేస్తుంది చూడండి. వా, హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కదా, కాసేపు పచారులు కొట్టేసి వద్దాం. బాడీ కూడా అక్లైమటైజ్ అవుతుంది. వీళ్ళు మార్నింగ్ స్కూల్కి బయలుదేరి వెళ్తుంటే పాపం వీళ్ళ వెహికల్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. స్కూల్ లేట్ అవుతుందని పాపం మా ఇద్దరు పిల్లలు చాలాసేపు బాధపడ్డారు. కూడా కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి ఉంది కాబట్టి
నేను తొందర తొందరగా రిఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్లో జాయిన్ అయిపోండి. ఏం ఇక్కడ ఏం రూపే అయ్యా తవా రోటీ హో సకతా హై తవా రోటీ హో సకతా హై లేకా మా ఇడ్లీ కరో దో లేకా తీన్ తీన్ ఇక్కడ నైట్ మంచిగా గుడ్ రెస్ట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకి టూర్ ఐటినరీ తయారు చేసి ఇచ్చిన డిజైన్ అయ్యి అని ఉంటాడు ఆయన, కిన్నర్ కైలాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మంచి ట్రావెల్స్ అనమాట. ఆయననే మనకి ఇది ఆర్గనైజ్ చేసి ఇచ్చిండ్రు టూర్ అంతా. సో ఆయన రండి ఒకసారి మా ఆఫీస్కి, కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ టిప్స్ చెప్తాను మీకు హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నది అట్లాంటివి కొన్ని చెప్తాను చెప్పాడు. పదండి వెళ్తాం, ఆయన్ని కలిస్తే మనకి మిగతా డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. बाकी इलेक्ट्रिसिटी का अच्छा था, बाकी अच्छा नहीं था ऐसा ही थोड़ा सा विंटर में होता था. नेक्स्ट क्या है? नेक्स्ट अभी इधर से निकलेंगे सर, अपना 4 आवर का डिस्टेंस है आपका यहाँ से सांगला के लिए. सांगला ऑन द वे देखो, जैसे जूरी पहुंचे गए हम वहाँ के और वहाँ फिर उसके वहाँ पे ड्रॉप सकते हैं, वहाँ से राइट पे ड्रॉप कर सांगला. విజయనగర్ గారితో డిస్కషన్స్ తర్వాత మాకు చాలా విషయాలు తెలిసినాయి. మంచి టిప్స్ సజెషన్స్ ఇచ్చారైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి మనం అన్నది కూడా చెప్పారు. అవన్నీ విన్న తర్వాత మాకు అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ గురించి అంతా బాగా అవగాహన వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు ఆల్ సెట్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ స్పిట్టి వ్యాలీ అనమాట. మనం ఇవాళ సాంగ్లాకి వెళ్ళిపోతాము. సాంగ్లా నుండి ఇంకా మన యాక్చువల్ స్పిట్టి వ్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్ ది వే టు సాంగ్లా ఏమేమి అద్భుతాలు ఉంటాయో చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అక్కడ నుండి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మేము మా ఫస్ట్ డెస్టినేషన్కి చేరుకున్నాము. అదే మాతా భీమా కాళీ టెంపుల్. హిమాచల్ రాష్ట్రంలో ప్రకృతి సోయగాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ ఆధ్యాత్మిక చింతనకి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా ఉంటుంది. ఇక్కడ అందమైన చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి. సో అందులో ఇదొకటి మా భీమా కాళీ టెంపుల్, చూసేద్దాం పదండి.
మరి కాసేపు విహంగ వీక్షణం చేద్దామా? టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత కొద్ది దూరంలో ఒక ఏన్షియంట్ ప్యాలెస్ కూడా ఉంది చూడండి అని ఈ లోకలైట్స్ చెప్పారు. సో ప్యాలెస్ వెళ్తూ అందువే లోకల్ మార్కెట్ కూడా ఉంటుంది, చుట్టేద్దాం పదండి. స్లోగా అనుకుంటా మిక్సీ లేదు ఏమో అడుగోటి మిక్సీ లేదు. ఇవా ఇవా పాప కూడా బేటా అవలేలే బేటా ఏలో ఏలో మన అల్లకి బిస్కెట్స్ ఇస్తుంటే చూసి బుజ్డిగాడు కూడా వచ్చాడు. వచ్చి పాపం చాలాసేపు చూస్తూ ఉన్నాడు. ఇంకా సరే అని ఇంకా వాడికి కూడా కొన్ని బిస్కెట్స్ కొనుక్కొని వేస్తే ప్యాలెస్ వరకు మా ఇంటే వచ్చాడు వీడు. ఇదేండి ఇదేంది ఇదే ఇదేగా ఇదే ఇది నేను చూడలా అమ్మ అమ్మ నాయనా బర్నా ఏంటి సమస్య? ఏం రాజుగారు మీరు చేరట్లేదండి, చూస్తే కదా మేము అన్ని ఆశ్రయిస్తులు అన్ని పోయినాయి, ఈ చైర్ మిగిలింది. రోషం మాత్రం తగ్గలేదు, ఇంకా రాసరికం మురుగబెడతానే ఉన్నాము. నీ సమస్య ఎంత చెప్పరా? అదే నీ సమస్య ఎంత చెప్పు రాజు. హాయ్ బెట్ట, క్యాకరే బెట్ట.
సరాన్ ప్యాలెస్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన హాట్ స్ప్రింగ్ వాటర్స్, ఇక్కడ ఒక టెంపుల్ ప్లస్ హాట్ స్ప్రింగ్ వాటర్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్, అంటే భూమిలోంచే వేడి వాటర్ వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంత ఇంత మైనస్ డిగ్రీస్ టెంపరేచర్స్లో కూడా ఇక్కడ కొన్ని ప్లేసెస్లో భూమిలోంచి వేడి వాటర్ ఉబుకుతుంటుంది, అది 24 అవర్స్ అలా వస్తూనే ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఏం నమ్ముతారంటే ఆ వాటర్లో చాలా రోగాలని నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వండర్ని చూసేద్దాం, పదండి. ఇదిగో చూసారా, ఇంకొక చిన్న బుజ్జి బుజ్జుగాడు మన ఇమ్మడే వస్తున్నాడు. ఆ రోడ్డు దగ్గర కలిసాడు, ఇంక మనం ఎక్కడికి వెళ్తే అక్కడనే వస్తున్నాడు. ఈ క్యూట్ బాయ్ ప్రణవ్ గారిని ఇంక ఎత్తుకోలేకుండా ఉండలేకపోయినా, ఇది చూడండి అసలు ఎంత బాగున్నాడంటే పాప బుద్ధి వచ్చేస్తున్నాడు. ఇదిగో చూడండి, ఆ పై నుండి వస్తున్న హాట్ స్ప్రింగ్ వాటర్స్ని అంతా వీళ్ళు ఈ ట్యాంక్ లాగా కన్స్ట్రక్ట్ చేసి కలెక్ట్ చేస్తున్నారనమాట. ఆరెంజ్ కలర్ పైప్లోంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ అవే స్నానాలు చేసుకొని దర్శనం చేసుకుంటారు. టెంపరేచర్స్ మరీ చల్లగా ఉండడం వల్ల మన వాళ్ళు ఎవరు కనీసం కాలు కూడా కడుక్కోవడానికి సాహసించలేదు. ఇక్కడ వస్తున్నాయి కదా, ఇక్కడ కడుక్కోమంటున్నారు. వాళ్ళకి నీళ్లు ఇక్కడ వస్తాయి కదా. పొగలు వస్తాయా? అన్ని పరీక్షల తర్వాత మన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది ఏంటంటే ఆ నీళ్ళు నిజంగానే వేడిగానే ఉన్నాయని తేల్చిందన్నమాట. ఇదిగో చూసారా, ఇక్కడ భూమిలోంచి ఆ వేడి వాటర్ అన్నది ఇక్కడ ఈ పాయింట్లో ఉబుకుతుంది అన్నమాట. ఈ వాటర్నే వాళ్ళు అక్కడ బయట ట్యాంకుల్లో కలెక్ట్ చేస్తున్న వాటర్ ఇక్కడ నుండి వస్తున్న వాటర్ అన్నమాట. మన బుజ్జుగాడు మనతో పాటు వచ్చేకోండి, ఈ బండి కిందకి దూరాడు. ఇక్కడ ఈ లోకల్ వాళ్ళే వీటిని పెంచుకుంటున్నారంట. వీళ్ళకి నైట్ టైం ప్రొటెక్షన్ కోసము చాలా కుక్కల్ని ఇక్కడ పెంచుతున్నారు వీళ్ళు. ఇంకా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి, సో ఆలస్యం చేయకుండా మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం.
అలా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత చౌరా దగ్గర మనకు చెక్ పాయింట్ వచ్చింది. ఇక్కడ చాలా ప్లేసెస్లో ఇట్లాంటి చెక్ పాయింట్ పెట్టి లోకల్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి ఎంతమంది టూరిస్టులు వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రికార్డ్ చేస్తుంటారన్నమాట. ఇలా ఈ పోలీస్ వాళ్ళు చెక్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంది అన్నది ఈ మనకి ఇక్కడ చెక్ పాయింట్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ అయిన తర్వాత వెళ్తూ వెళ్తూ నేను మీకు వివరిస్తాయణ ఆచార్య సూర్యనారాయణ రమేష్ రవి రవి పురుషోత్తం త్రీ డాష్ 228228 పబ్లిక్. థ్యాంక్ యూ భయ్య. ఆ చెక్ పాయింట్ నుండి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మేము ఈ స్పిటి వ్యాలీలోని వన్ ఆఫ్ ద వండర్, ఒక వండర్ అంటారు దీన్ని. ఈ కొండకి ఈ హోలు అన్నది న్యాచురల్గా ఏర్పడ్డదంట ఇది. సో బీఆర్ఓ వాళ్ళు కూడా దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా దాని మధ్యలోంచి రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేసారన్నమాట. సో మనం కూడా ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ లొకేషన్ని ఎంజాయ్ చేద్దాం. లొకేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత పక్కనే ఒకటి టీ స్టాల్ ఉంటే టీ బ్రేక్ కోసం ఆగాము. అక్కడ నాకు వీడు కలిశాడు. ఎంత బాగున్నాడు చూడండి, అబ్బా ముద్దు వస్తున్నాడు. నాకు అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు వీడు. చాలాసేపు ఆడుకున్నా వీడితో. నేను ఎటు వెళ్తే అటు వలసిస్తున్నాడు వీడు. టైం పాస్ అవుతున్న కొద్దికి చలి పెరుగుతూ ఉంది ఈవినింగ్ టైమ్స్లో. సో కాసేపు ఇక్కడ చలి కూడా కాచుకున్నాము, బట్ ఇంకా వెళ్ళాల్సింది దూరంగా ఉందని చెప్పేసి బయలుదేరాము. అక్కడ నుండి మేము కరాపయ దగ్గరకు వచ్చిన తర్వాత తారండమా టెంపుల్ వస్తుంది దారిలో. సో చాలామంది ఇక్కడ ఆగి దర్శనాలు అవి చేసుకుంటుంటారు. మా తారాచందు ఉండి నేను దర్శనం చేసుకోవాలి సార్ అని అంటే సరే అని అన్నాను. ఈలోపు మా సూర్య కూడా వెళ్ళి నేను కూడా చేసుకొని వస్తానని ఇక్కడ దర్శనం చేసుకున్నాడు. మొక్కేసి వచ్చాడు అన్నమాట. ఒకసారి రోడ్ని బాగా చూడండి. ఇంతకుముందు మనకి చౌరా దగ్గర పోలీసులు మన డీటెయిల్స్ తీసుకున్నారు కదా, ఎందుకనంటే దానికి ప్రధాన కారణం ఇదిగోండి ఈ రోడ్సే. మనం గూగుల్లో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్ అని సెర్చ్ చేసినప్పుడు దాంట్లో ఈ స్పిటి వ్యాలీ రోడ్స్ కూడా లిస్ట్ అయి ఉంటుంది. ఒకటే వెహికల్ వెళ్ళేంత రోడ్డు ఉంటుంది, దానికి ఒక సైడ్ కొండ ఒక సైడ్ లోయ ఉంటుంది. ఆ లోయ అన్నది కూడా చాలా లోతుగా స్టీప్గా ఉంటుంది. వెహికల్ ఫ్లోట్ తక్కువ ఉంటుంది, ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ కూడా పెరుగుతూనే ఉంటుంది.
సో ఏదన్నా జరగకూడని సంఘటన జరిగినప్పుడు పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ద్వారా మాత్రమే మనని రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తే లొకేషన్ బాగుందని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి. ఇడియట్గాడు ఎవడో అండి, పాపము ఆ రోడ్డు మీద ఉన్న కుక్కని అక్కడ చేతిలో ఉన్న రాడితో కొట్టాడు పాపం. కొడితే అది అంత గిలగిల కొట్టుకుంటుంది. అది ఆడలాంటి జంతువులను ఏం చేయాలండి. దానికి ఈ లేట్ ఈవినింగ్ కంటే సాంగ్లా అనుకున్నాం ఫస్ట్, బట్ కొద్దిగా ఎక్కువ ప్రయాణం చేసేసి రచ్చం చేరుకున్నాం. సో దట్ మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు అని. సో అక్కడ ఏం జరిగిందన్నది మీరు చూడండి. బకెట్లో వాటర్ అంతా గడ్డ కట్టుకుపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. సాంగ్ 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 సాంగ్
రూమ్లో ఉన్నాం, ఇందాక వచ్చి రూమ్లో కూర్చున్నాం, మా వల్ల కావట్లేదు, -4 డిగ్రీ నైట్ ఇంకా 1 అవర్లో -10 డిగ్రీ కాబోతుంది, అందుకనే హీటర్తో మేము వెయిట్ చేసుకోండి. అమ్మా చేయకపోతే నేను కొనియాలి, చేస్తున్నా రేపు చేయాలి. నేను అందుకే చెప్తి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రాబోయే స్పిటి వ్యాలీ టూర్ బ్లాగ్స్ అన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి, సో డోంట్ మిస్ ఇట్. జై హింద్, జై భారత్.